ఇంత రైతుల సమ్మె చేసి ఇంత గడబడ జరిగి ప్రధానమంత్రి స్వయం రైతుల క్షమాపణ చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి మనం చూస్తాం దేశం నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారమే రైతులు బోర్డర్ లో ధర్నా చేసినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నటువంటి బాధతోని కేంద్ర ప్రధానమంత్రి రైతుల క్షమాపణ ఇప్పుడు మరి నీ హయాంలో 8000 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిరా నువ్వు చెప్పినవా మళ్ళీ ఏతల పొందు రైతు రాజ్యం మాది ఎరువులు ఫ్రీ నీ రుణమాపేట వాయే నీ సనాసి ఇంకా చెప్తే బాగలేదు ఆ ఎంఎస్పి ప్రస్తావన లేదు బడ్జెట్ లో ఎంఎస్పి బిల్లు ప్రస్తావన లేదు ఆ కరెంట్ సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టమో అని చెప్పలేదు ఆ పెట్టమని ఇవాళ ఉద్ధరించినట్టు ఇవాళ కిరీటం పెట్టినట్టు ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి పెంచలే విద్యకు పెంచలే ఆరోగ్యానికి పెంచలే సంక్షేమానికి పెంచలే దళితులకు పెంచలే గిరిజనులకు పెంచలే రైతులకు పెంచి మరి ఇవాళ పెంచినట్టు మీలాంటి గద్దలకు మీలాంటి గద్దల నోర్లు కట్ చేసిరాడ మీలాంటి గద్ద ఈ గద్ద ఉంటది గాని ఈ గద్ద నీ గద్దల ఈ దోపిడిని అరికట్టడానికి కొంత సట్ట సంస్కరణలు తీసుకొచ్చారు దానికి ఇప్పుడు నీకు మెసలకుంట అయింది పుణ్యానికి కరెంట్ వచ్చే పరిస్థితి లేదు డిస్కంలకు కట్టాలి ఏడు కింద ఇచ్చి కట్టాలి మంది మీద నూకాలి రేగు డబ్బాల రాలే చూపినట్టు లొడలొడలొడ ఒరుడు తప్ప ఈయన దగ్గర ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి కళలన్నీ ఇట్లుంటాయి అన్నట్టు రేకు డబ్బాలు రాళ్ళేసి లొడలొడలొడ ఊపుడు తప్ప ఎవరి కోసం బడ్జెట్ అంటుడు ఎవరికి మేలు జరిగినట్టు ఎవరు సంక్షేమం అనుకోరినట్టు ఇక మైనార్టీలకు అయితే వీళ్ళు పెట్టనే పెట్టరు కదా ఈయన మైనార్టీలకు పెట్టిన లెక్క కూడా ఉంది భరతాల వాళ్ళ వాళ్ళ జాతకం ఎక్కువ అది దాని పేరు ఏమంటారు అది గోత్రం ఎక్కువ పొద్దున లేదా మదపిచ్చి లేపి మందిని తిట్టుడే తప్ప లేదు కదా ఐమ్ సారీ ఈయనని కూడా అడిగినట్టు చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా ఇందులో పోల్ పెట్టినాం కదా ఈ పోల్లో ఏం చెప్పినా చూద్దాం 6600 మంది ఇద్దరు నేతలలో ఎవరు తెలివి తెల్లారిందంటే కేసీఆర్ తెలివి తెల్లారింది మోడీ తెలివి తెల్లారిందని చెప్పి మనం పోల్ పెడితే 84% మంది బాతాల పోశెట్టి తెలివి తెల్లారిందని చెప్పి 84% మంది ఓటింగ్లో పాల్గొని చెప్తున్నారు పోశెట్టి నాకు తెలుసు నువ్వు ఈ లైవ్ చూస్తుంటావన్న విషయం నాకు తెలుసు నువ్వు చూడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోజరా దేశాన్ని నమ్ముతున్నారంటే ఎయిర్ ఇండియా నమ్మిది దేశం చూస్తుండీ ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి ఇలా బడ్జెట్ లో చెప్పారు దాన్ని నమ్మేస్తామని ఇగో కేంద్ర ప్రభుత్వం ఏమో ఏదో నమ్మేది ఉంటే బడ్జెట్ లో చెప్తుంది ఓపెన్ గా ప్రకటన చేస్తుంది ఈ దొంగ డిపోలకు డిపోలే దొంగసాటంగా పోయి కొలతలు పెట్టి కొనుక్కొచ్చి వానికి అమ్ముదునా వీనికి అమ్ముదునా ఎవరికి ఇవ్వాలి ఈ కథ భూములు అమ్ముతాను నువ్వెందుకో చెప్పలేదు మరి ఆడ కోకాపేట కాడ అమ్ముతాం ఈడమ్ముతాం ఆడమ్ముతాం ఎందుకో చెప్పలేదు ఇవన్నీ జనానికి నువ్వు చేస్తే సంసారం అవతలోడు చేస్తే వ్యభిచారం ఇదే కదా మళ్ళీ మూతి ఎట్లా పెడతారు చూడు భూములు ఎందుకు అమ్ముతున్నామని మేము అడిగినామండి నష్టం వస్తే అమ్మాలా మంచి లాభంలో ఉంది అంతర్జాతీయ స్థాయిలో మరి ఎల్ఐసి లాభాల్లో ఉంటే అమ్మొద్దు అంటున్నావు భూములు లాభాల్లో ఉన్నాయి కదా మరి ఎందుకు అమ్మిన వాటిని అద్భుతమైన పేరు ప్రతిష్టల్ని దాన్ని ఎందుకు వై వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఎల్ఐసి మేరా దమాగ్ బో చోటా హౌ నీది చోటానే తమి ఇది సమజమే నీ యార్ హౌ రాదు నీకు ఎందుకంటే నీ దేడి దిమాగ్ కదా ఇది ఐ యామ్ సారీ హౌ హౌ ఐగో ఈ ఈనను మై హార్ట్ ఇస్ సార్ అట్లాంటవి ఏం సార్ అని కూడా అడిగినట్టుగా ఐఎమ్ సారీ అని ఈయనను ఎవడన్నాడు నీ నువ్వు ఎవడు నీకు ముందే దమాకు మోకాళ్ళకు వచ్చింది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు ఈ ఎంటైర్ ప్రెస్ మీట్ అస్సలు కథ ఏం దొరికేనా ఈ ఎంటైర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు ఏం కథ దీని వెనకాల ఉద్దేశం ఏంది బడ్జెట్ అనేటువంటి అంశంలో బాతాల పోషెట్టికి తెలుసు నేను ఇవి చేస్తే తీన్మార్ మల్లన్ లాంటి ఈ లెక్కలు ఈ స్టాటిస్టిక్స్ బయటేస్తాడు ఈ ఈ మరి బద్దలు భాషింగాలు అయితే అని ఎరికే ఆయనకు కానీ ఆయన పెట్టినటువంటి ఇంటెన్షన్ ఏం దొరికైనా బడ్జెట్ మీదనో మోడీ మీదనో కాదు ఈయన పెట్టింది స్టార్ట్ అయినాయా చిన్న జియరి అది ఉందా దాని దానిపైన మాట్లాడింది దా ఇంకా జర ముంగట్టు ఉంటుందా బ్లీడింగ్ వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఆఫ్ ఎలైస్ ఎవరి ప్రయోజనాలు ఆశించి అమ్ముతున్నది నేను ఆరోపిస్తున్నా తప్పకుండా నేనే ఆరోపిస్తున్నాను నీదే ఆరోపణ అంటివి ఇక నిజమే నాకు అర్థం కాదు ఎవరు మోసం చేస్తున్నారు మీరు
బాతాల పోసేటి ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచించి అన్ని అబద్ధాలు చెప్పి నీకు సూట్ అయితే ఇగో ఇదే అన్యాయం అండి. ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా, వారి లాభం చేస్తారా? ఎస్, నేను ఆరోపిస్తున్నా. నీదే ఆరోపణ. నీ పరిపాలన ఎట్లుందో చెప్పు. ఏం దండ అయింది నాకు అర్థం కాదు. ఎవరు మోసం చేస్తున్నారు మీరు? నీ పరిపాలన. ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచించి అన్ని అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి ఇదే అన్యాయం అండి. ఏక్ నంబర్ చోర్. ఇంకా అసలు రైతులు ఏమైనా పిచ్చోళ్ళా? ఏక్ సాల్ తక్ క్యో ఆందోళన కర్తా రే భారత్ కే కిసాన్. రైతులు ఏక్ సాల్ తక్ ఆందోళన ఎందుకు చేసిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రైతులు ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ తెచ్చినటువంటి సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి షెబ్బాస్ మంచి చట్టాలని చప్పట్లు పెట్టిండి దొంగ. షెబ్బాస్ మంచి చట్టాలు ఇవ్వని చెప్పి మద్దతు ఇచ్చిండు. ఆడ మళ్ళీ ప్లేట్ ఫిరాయించి వాళ్ళు ఎందుకు చేసిరు అని చెప్పి మళ్ళా ఉల్టా ప్లేట్ ఫిరాయించుట్ల ఆడ కేసీఆర్ లేడు కాబట్టి చేయగలిగి ఈడ ఒక్కరోజు కూడా చేయకపోదు రైతులు. ఎందుకంటే అడగబట్టి తీసుకపోయి అరెస్ట్ చేద్దరు. నీకైతే కాటు కావచ్చు మరి కుత్తా.